హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. ఈ రోజు లార్డ్ 11th ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటుంది. మరి ఈ సెలబ్రేషన్స్ గురించి, ఈ 11 ఇయర్స్ ఇంక్రెడిబుల్ జర్నీ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు అఖిల్ గారు, ద డైరెక్టర్. హాయ్ అండి, ఫస్ట్లీ హార్డ్లీ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్లీ 11 ఇయర్స్ నుంచి హౌ వాజ్ ది జర్నీ సో ఫార్? యా, 11 ఇయర్స్ నుంచి అయితే ఇట్ ఈస్ వెరీ మచ్ అమేజింగ్ అండి. ఎందుకంటే లైక్ కస్టమర్ బేస్ రోజు రోజుకి కాకుండా ఇయర్కి తో పాటు కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది. యాజ్ అ లాట్ యాజ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది 2012 స్టార్ట్ చేసినప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా డెఫినెట్గా ఉంది. 151 స్టోర్స్కి అచీవ్ అయ్యాము, రీచ్ అయ్యాము. 30 lakh ప్లస్ కస్టమర్ బేస్ డేటా కూడా మా దగ్గర ఉంది. ఓ మై గాడ్, ఇంక్రెడిబుల్. యా, సో ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఫస్ట్ అప్డేట్ ప్రయారిటీ కూడా ఉంది. అండ్ ఫర్దర్ మోర్ ఎక్స్టెండ్ చేస్తాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి 11th ఇయర్ వరకు కస్టమర్ రేషియో, సేల్స్, రెవెన్యూ ఎలా ఉంది? వెరీ మచ్ ఉందండి. ఐ మీన్ మేము ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మార్కెటింగ్కి వీ టుక్ అరౌండ్ లైక్ ఫస్ట్ 3 ఇయర్స్ ఆర్ ఇనీషియల్ ఫోకస్ వాజ్ ఓన్లీ ఆన్ మార్కెటింగ్. బిఫోర్ స్టార్టింగ్ ఆన్ స్టోర్స్ కావచ్చు ఏదన్నా కూడా, తర్వాత నుంచి వీ ఫోకస్ మోర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కస్టమర్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ద బ్రాండింగ్ అనేది వన్స్ ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కస్టమర్ మైండ్లో వీ హ్యావ్ ప్లేస్ దర్ ప్రయారిటీ కాబట్టి, తర్వాత నుంచి వచ్చి మేము ఫాస్ట్ ఎక్స్పెన్షన్ అయ్యామండి. యావరేజ్గా చూస్తే ప్రతి ఇయర్కి ఒక 20-30 స్టోర్స్ అలా యాడ్ చేసుకుంటూ పోతూ డిఫరెన్సెస్ చేసుకుంటుంది. ఇప్పుడు 151 స్టోర్స్ అయిందండి. ఏపీ వచ్చి 781 స్టోర్స్ అయింది. టీజీ వచ్చి అరౌండ్ 70 స్టోర్స్. సో బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఈ రీసెంట్గా మీరు రష్మిక మందన్ అని బ్రాండ్ అంబాసిడర్గా లాంచ్ చేశారు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? వెరీ మచ్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే లైక్ ఆవిడ తీసుకున్నా కూడా ద పర్సెప్షన్ ఆన్ ద బ్రాండ్ ఇస్ ఆల్సో లైక్ ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అప్ ది వీ ఆల్వేస్ ఆఫర్ న్యూ బ్రాండ్ అంబాసిడర్స్ అప్ టు ద ట్రెండ్ అండ్ అప్ టు ద మార్క్ అని. సో దట్ వాజ్ వెరీ గుడ్. సో అంటే ఫస్ట్ ఇప్పుడు యూత్ కనగానే ఐఫోన్ మీద క్రేజ్ వస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో iPhone 15 లాంచ్ అంటున్నారు. సో లాట్ మొబైల్స్ నుంచి ఏం ఆఫర్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ. యాపిల్ ఎప్పుడు లాంచ్ అయినండి iPhone 15కి వచ్చి వీల్ హ్యావ్ అరౌండ్ అప్ టు 7000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మా యానివర్సరీ ఎలాగో స్టార్ట్ అవుతుంది, సీజన్ కూడా ఉంది కాబట్టి ఇదేం బెనిఫిట్ కవర్ అప్ చేయడం కూడా ఉంటుందండి. సో ఇప్పుడు 11th ఇయర్ యానివర్సరీ సంబంధించి ఏమేం స్కీమ్స్ కానీ ఆఫర్స్ కానీ ఇస్తున్నారు? 11th ఇయర్ సంబంధించి ఒకటైతే సామ్సంగ్ ఫోన్స్లో వచ్చేసి అప్ టు 30,000 వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎస్పెషలీ ఫోల్డ్ 5 వచ్చి, Flip 5 వచ్చి రీసెంట్గా నిన్నే Midnight లాంచ్ కూడా అయింది కాబట్టి మా కస్టమర్స్కి ఇవ్వడం Midnight నుంచే స్టార్ట్ అయ్యిందండి. ప్రోడక్ట్ డైరెక్ట్ హోమ్ డెలివరీ కావచ్చు, తర్వాత ఈ రోజు నుంచి స్టోర్స్కి ఇవ్వడం కావచ్చు. తర్వాత వచ్చి వివో ఒప్పోపై 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంది. తర్వాత యాపిల్ మీద వచ్చి ఇందాక నేను మీకు iPhone 15 చెప్పినట్లాగా ఐప్యాడ్స్ కావచ్చు, యాపిల్ కావచ్చు, 7,000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీతో రియల్మీ కావచ్చు, OnePlus కావచ్చు, MI కావచ్చు, ఏదైతే కస్టమర్కి బిలో 12K ల్యాబ్లో ఉన్న ఫోన్ 12,000 రూపీస్ అరౌండ్ ఫోన్లో ఉన్న కూడా 5,000 రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ ఫ్రీ గిఫ్ట్. సో మొబైల్స్లో, టీవీస్లో, మిగతా ఎలక్ట్రానిక్స్లో ఏమన్నా? టీవీస్లో వచ్చి డెఫినెట్గా ఉందండి. టీవీస్లో మాకు మొబైల్స్లో కావచ్చు, టీవీస్లో కావచ్చు, ప్రతి ఒక్క సెగ్మెంట్లో మేము ఇన్స్టెంట్ 7.5% బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నాం. 7.5% బ్యాంక్ డిస్కౌంట్ ఇవ్వడమే కాకుండా మళ్ళీ అడిషనల్గా పేటీఎంలో కావచ్చు, మోబిక్విక్లో కావచ్చు అప్ టు 5% ఇస్తున్నాం. ఇవన్నీ వాటికి అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏంటంటే ఒక స్మార్ట్ టీవీ లాట్లో 8499 వస్తుంది. ఓ గ్రేట్. ఒక ల్యాప్టాప్ వచ్చి 16,800 రూపీస్కి స్టార్టింగ్ ప్రైస్ లాగా వస్తుంది. సో మీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఫ్యూచర్ టార్గెట్ వచ్చి వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ విత్ 50 మోర్ స్టోర్స్ అండి. 50 మోర్ స్టోర్స్ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేసుకొని ఇప్పుడు దాకా ఒక ఫార్మాట్కి వెళ్ళిన తర్వాత, సిన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఏసీస్ ఆల్సో దిస్ సమ్మర్ కాబట్టి టు మోర్ ఫోకస్ ఆన్ దట్ కూడా వీఆర్ ఇంక్రీజింగ్ ఆ స్టోర్ ఫార్మాట్స్. యావరేజ్గా 600 square feet ఉండేది, ఇప్పుడు 800కి మేము ట్రాన్స్ఫార్మ్ కూడా చేసి ఫర్దర్ మోర్ ఎక్కడైనా అప్ కంట్రీకి వెళ్తున్నా కూడా 1,200 square feet టు 1,400 square feet మేము ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ టౌన్కి ఎక్కడన్నా కూడా ఆ కస్టమర్ ఎక్సైట్మెంట్ ఇచ్చేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లోనే కాకుండా స్టోర్ విజువల్ పర్సెప్షన్ కూడా. షాపింగ్ ఎక్స్పీరియన్స్. యా, ఇట్ వాస్ వండర్ఫుల్ టాకింగ్ టు యు. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ.